AP Sasana Sava Speaker Kodela Siu Prasadu, YCP ML Culture, Tamapati Nunchi, TDP Loki Franchina, Rampachoda MLA, Mantala Rajas Varipai, Cheril Tisko Alani, Isandra Paga Speaker Nukoreru, Amenu, Anahuraliga Pragadin Chalani, Vinavincharu, Gatamlo, Pati Marina MLPai, Ichina Friadulopai Kuda, Ventane Cheril Tisko Alan Koreru, Mantula Rajas Vari, Inela Nargo Tedina TDP Tirtham Puchukunar. Neos over Gabiru Kosme, TDP Locherani, Rajas Vertilparu, Isandra Banga, YCP Padana Karatasi, Dharmana Prasadro, Matladaru, Tamapati Chendina, Irvair and Dumandi Melano, TDP Locherchoni, Prabutum, Nedipisuna and Vimersincharu, Desemlo, Vipaksha Melaton, Arsuna, Eke Prabutum, Idiadani, Yedeva Jesaru, Vaikapa ML Pindil Rama Krishna Reddy Matlartu, TDP Locherina Vandala Rajas Vipai, another way to Vairani, Speaker Kifidat Chisaman Tilparu. Santalo Pasuru Konatu, YCP ML and Konarani, and Aro Pincharu, Praja Soma Vilival and Rajangani, TDP Tungolo Tukin Nanar, Gatam Logic in Sama Vesalo, Praja Samasila Pai Sabalo, Matla, Okasha, Nivaledani, Anar, Anduke, Praja Shetramlo, Praja Samasilan Chachinchanke, Assembly, Boycott Chesamanar Itivala Ma Party Ninci Teludesam Patlo Derina. Rampachoda or MLA Rajeshri Garini disqualify Chayalani Waka letter Goda Mapati Tarpana Speaker Garak Andhajayatan Dargindi Rundo Vishyam Gatham Lo మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి విచ్చల విడిగా సంతలో పశువులు కొన్నట్టుగా 21 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని మరు మార్లు స్పీకర్ గారికి కూడా మేము వాళ్ళందర్నీ కూడా డిస్క్వాలిఫై చేయాలని కూడా పలు మార్లు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ స్పీకర్ గారి దృష్టికి మేము ఇదే అంశాన్ని తీసుకుపోయి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే నిస్సిగ్గుగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరపున MLA గెలిసి ఫ్యాన్ గుత్తు మీద గెలిచిన కొంతమందిని రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా గవర్నర్ సాక్షిగా మా ఎమ్మెల్యేలను తెలుగుదేశం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు హౌస్ లో పెట్టి నడిపిస్తా ఉన్నారు ఎక్కడా కూడా ప్రజల సమస్యల మీద చర్చ జరిగే పరిస్థితి కనిపించట్లా ఎందుకు చెప్తాను అంటే గతంలో 2004 2009 లో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో 250 రోజులు హౌస్ నడిపించి ప్రజా సమస్యల మీద చర్చ జరిపితే ఈ రోజు 4 సంవత్సరాలు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ఇప్పటికి 4 సంవత్సరాలు 80 రోజులు మాత్రమే ఈ యొక్క హౌస్ నడిపిన పరిస్థితి 4 సంవత్సరాలు 80 రోజులు మాత్రమే ఇప్పటి వరకు హౌస్ నడిపారు దాంట్లో కనీసం ఒక 70 అంశాల మీద కరువు మీద గానివండి రాజధాని భూమి భూ కుంభకోణాలు గానివండి వరదల మీద రైతులు కష్టాలు ఆత్మహత్యల మీద డోక్రా సంబంధించి రుణమాఫీ మీద నిరుద్యోగ భృతి మీద హౌసింగ్ మీద ప్రత్యేక హోదా మీద ఇలా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల సమస్యలు తీసుకొని మేము అర్జెంట్ మోషన్ ఇస్తే ఒక్క దాని మీద కూడా ఒక డిమాండ్ కూడా వీళ్ళు ఎలా చేయకుండా ఎంతసేపు కూడా సభను బుల్డోజ్ చేసుకుంటూ ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా చర్చ లేకుండా బుల్డోజ్ చేసుకుంటూ పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకని ఇక్కడ న్యాయం జరగట్లేదు ప్రజల సమస్యల మీద ఎక్కడా కూడా చర్చ జరగట్లేదు అనే ఉద్దేశంతో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడే పరిష్కారం వచ్చే విధంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంటైర్ వైఎస్ఆర్ పార్టీ అందరం కూడా కూర్చొని నిర్ణయం చేసి అప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఈ యొక్క శాసనసభని మేము బాయ్కట్ చేయాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఎందుకు చెప్తాను అంటే ఎక్కడా కూడా
ఈరోజు అన్యాయంగా అక్రమంగా నిస్సిగ్గుగా మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని మభ్యపెట్టి ఈరోజు వాళ్ళ చేత వ్యక్తిగత దోషము చేయిస్తా ఉన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను పార్టీకి పోయిన ఎమ్మెల్యేలను, మేము అడుగుతా ఉన్నాను మీకేదన్నా సిగ్గున్నా మీకేదన్నా నీతున్నా మా సింబల్ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ మీద మీరు గెలిచారు, మీకు ఏదైనా నిజాయితీ ఉంటే ఈరోజు మీరు రిజైన్ చేయండి. మీరు ఎవరి మీదైతే నమ్మకం ఉండి మీరు పోయారో ఆ నాయకుడిని ప్రజల దగ్గరికి వెళ్లి మీరు గెలిపించుకొని అప్పుడు మీరు మా గురించి మాట్లాడాలి, కానీ అవి ఏమీ లేకుండా